ఉంటాము ఈ రోజు శర్మిలమ్మగారు దానికి కూడా చాలా సందర్భాల్లో రవళిరెడ్డి గారు రైట్ అరవింద్ గారు మీరు చెప్పండి అంటే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు రవళిరెడ్డి గారు ఇప్పుడు చేసిన ఆరోపణకి ఇచ్చిన సమాధానం ఏంటంటే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉంది ఇక్కడ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని అప్పుడు కొన్ని మాటలు మాట్లాడిన మాట వాస్తవమే కానీ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ఆంధ్ర ప్రజల కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని కూడా అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు వెళ్ళి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పట్లో అంటే చెప్తున్నా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీని విస్తరించే క్రమంలో కూడా చాలా మంది నాయకులు అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు వీళ్ళు కూడా చాలా విమర్శలు చేశారు మరి అప్పట్లో అలా అన్నారు కదా అని చెప్పేసి అప్పట్లో సెంటిమెంట్ అలా ఉంది కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలని మేము అభివృద్ధి చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేయడమే కాదు మొత్తం దేశం అంతా కూడా స్వతంత్ర ఫలాలని దేశంలోని అన్ని వర్గాలకు అందించడమే బీఆర్ఎస్ లక్ష్యం అని చెప్పి అప్గ్రేడ్ అయిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఐ మీన్ మీ నాయకులు చెప్తున్నమాట సో రవళిరెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మీ సమాధానం చాలా స్పష్టంగా ఇందాక అక్క మాట్లాడుతూ తెలంగాణకు ఏ తెలంగాణని అనే అన్నాను ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా కూడా చెప్పింది ఏమని అంటే తెలంగాణ అని అనంతరం మన తెలుగు రాష్ట్రాన్ని ఒక అవకాశం ఉంటుంది కానీ ఇది ఢిల్లీలో పంజాబ్లో మహారాష్ట్రలో ఇంకొక రాష్ట్రంలో చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి చాలా మంది మేధావులు మేధో మదనం చేసిన అనంతరం బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అంటే పేరు పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసిన తర్వాత మేధావులు అనేక మంది విషయాలు చెప్పిన అనంతరం భారత రాష్ట్ర సమితిగా మేము నామకరణం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం దేనికోసం పుట్టింది అని అంటే సార్ ఆ రోజు 2001 నాడు ఓ నీతి గల్ల తెలంగాణ ప్రజలారా నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాయుగాలని జోక్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చరిత్ర ఎవరు అవుతున్నా ఎవరు కాదన్నా కూడా అది కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి నేపథ్యం సార్ సకల జనుల సబ్బంద వర్గాలను ఏకటాటిపైకి తెచ్చి ఆ రోజు మేము ఇద్దరమే ఎంపీ స్థానాలు మాకున్నప్పటికీ కూడా ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీల మద్దతు కూడబెట్టుకొని పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం చేద్దాము అనుకున్నప్పుడు తప్పకుండా పూర్వం 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంది 2014 తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి 2023లో తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్ అయితే దురదృష్టం ఏంటి అంటే సార్ మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి సినీ ఏవరకు అర్థమైపోయింది తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు మాత్రం కనిపిస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి సార్ పర్వాలేదు ఇవాళ జనాలు కదా జవాబ్దారి చెప్పేటువంటి అవసరం జనాలు కదా నిర్ణయించాల్సినటువంటి అవసరం మేము జనాలకు జవాబ్దారిగా ఉంటాం అయితే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి ఒక మానవీయ కోణంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మానవీయ కోణంలో తీసుకుపోతున్నటువంటి ఒక పద్ధతి బాధ మీరు చెప్తూ ఉన్నారు అరవింద్ గారు మీ బీఆర్ఎస్ నాయకులు చాలా సందర్భాల్లో ఇదే విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరొకసారి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కానీ కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలకు నచ్చడం లేదు అది అర్థం కావడం లేదు అది వినబడడం లేదు కనబడడం లేదు అని చెప్తూ ఉన్నారు మరి శర్మిల కూడా అదే శర్మిల గారికి కూడా కనిపించడం లేదా వినిపించడం లేదా అండ్ శర్మిల ఒక నిమిషం అండి ఇప్పుడు శర్మిల ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది నాయకులు ఏమన్నారంటే ఇది అంతా కేసీఆర్ గారి స్కెచ్ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్స్ కాబట్టి చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు శర్మిల గారితో కేసీఆర్ గారు ఇదంతా నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి చీలిపోవడం ద్వారా మరొకసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోందని మాట్లాడారు కదా అప్పట్లో వైఎస్ఆర్ టీపీ పెట్టిన కొట్టలో
పెట్టారు కదా, పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత అందరికంటే ఎక్కువగా శర్మిల కోసం చేసింది కేసీఆర్ కేసీఆర్నే. అసలు రేవంత్ రెడ్డి కంటే బండి సంజయ్ కంటే ఎక్కువగా చాలా అగ్రెసివ్ గా కోసం చేసింది శర్మిల కదా. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వదిలినటువంటి బాణము అనేటువంటి విషయం, కేసీఆర్ గారు వదిలినటువంటి బాణము అనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడతారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలినటువంటి బాణము అనేటువంటి విషయం వాళ్ళు మాట్లాడతారు. మనకు ఉన్నటువంటి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాత్రి లేదు సార్. ఇవాళ నిజాయితీగా ఇవాళ నికాసుగా ఇవాళటి వరకు మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మాకు సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా పొందుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, రెండు జోడేళ్లలాగా తీసుకుపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఈ 119 నియోజకవర్గాల్లో ఆశీర్వదిస్తారు అనేటువంటి నమ్మకం మా పైన ఉంది కాబట్టి, మాకు నమ్మకం ఉంది కాబట్టి మాకు ఎవరితో కూడా ఇట్లాంటి చీప్ ట్రిక్స్ మేము ఇట్లా ప్లే చేయొచ్చు. మేము ఏం చేస్తాము అంటే చేసినటువంటి అభివృద్ధిని చేసినటువంటి ప్రగతిని చూపించుకుంటూ మేము ఓట్లకు అడుగుతాం సార్. అంతేగాని ఇట్లాంటి వాతావరణంలో గతంలో ఎప్పుడు మేము దిగజారి పని చేయలేదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి పని మేము చేయబోము, ఎందుకు కూడా చేయబోమోనంటే మాకు అట్లాంటి అవసరం కూడా లేదు సార్. మేము అంత గొప్పగా ప్రగతి చేసినటువంటి మాట వాస్తవము కాబట్టి. రావులరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి గాని శర్మిల నుంచి గాని, పార్టీలో పార్టీ వైటీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తున్నాను అని చెప్పి ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. అలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వైటీపీని మేము తీసుకుంటున్నాము, విలీనం చేసుకుంటున్నాము, శర్మిలకి సముచిత స్థానం ఇస్తున్నాము అని చెప్పి కూడా అఫీషియల్ గా అయితే అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. కానీ మాకున్న సమాచారం మేరకు ఇదంతా లైన్ క్లియర్ అయిపోయింది. రేపే అనౌన్స్ చేయబోతూ ఉన్నారు వైఎస్ఆర్ టీపీని, రాజన్న రాజ్యం లక్ష్యంతో స్థాపించిన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడం ద్వారా. కాంగ్రెస్ లో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆశయాలను సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీకి నేను పనిచేస్తాను అని చెప్పి రేపు ప్రకటన చేయబోతున్నారు మాకున్న సమాచారం ప్రకారం.